हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल श्री मंजुनाथ रियल एस्टेट। నేను మరొక అగ్రికల్చరల్ ల్యాండ్తో మీ ముందలకు వచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ సారీ ఫ్రెండ్స్, మనకి కొంచెం గ్యాప్ వచ్చేసింది అన్నమాట. కొన్ని రోజుల నుంచి నేను వీడియో అనేది పోస్ట్ చేయడం లేదు, ఎందుకంటే మనకి అన్ని పంటలు ఏవైతే ఉన్నాయో కోతకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందుకోసమే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. అండ్ మనకేం అగ్రికల్చరల్ ల్యాండ్ రిక్వెస్ట్లు కూడా ఏమంతగా రాయలేదు. ఇప్పుడు వచ్చేసి అన్ని పంటలు అనేవి కోతకి కోసేయడం అనేది జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ పంట వేయాలనుకునే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, అగ్రికల్చరల్ ల్యాండ్ ఓనర్స్, వాళ్ళు కోత కోసేసిన తర్వాత మనకి పంట అనేది అమ్మకానికి పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో కంప్లీట్గా 12 ఎకరాల భూమి అన్నమాట. సో కంప్లీట్ 12 ఎకరాల భూమి అనేది కంప్లీట్లీ అమ్మకానికి పెట్టడం అనేది జరిగింది. అండ్ కోత ఎలా కోస్తారు, కోసిన తర్వాత పంట అనేది ఎలా ఉంటుంది, అదంతా నేను మన ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్, 2 వీక్స్ బ్యాక్. సో మీరు రెఫరెన్స్ కోసమే ఆ వీడియోని రెఫర్ చేయొచ్చు అన్నమాట. అసలు పంట ఎట్లా పండుతుంది, పండిన తర్వాత ఎలా ఉంటుంది, కోత కోసిన తర్వాత ఎలా కోత కోస్తారు, కోత కోస్తే ఎలా ఉంటుంది, అదంతా మన వీడియోలో లాస్ట్ వీడియోలో నేను షేర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఆ వీడియోని రెఫరెన్స్ లాగా అన్నట్టుగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఈ పొలం విషయానికి వస్తే, ఇది వచ్చేసేసి కంప్లీట్గా చెప్పాను కదా ఫ్రెండ్స్, 12 ఎకరాల భూమి అన్నమాట. మీకు కేవలం రౌండ్ ఫిగర్ వేసేసి 100,000 రూపాయలకే అన్నట్టుగా అమ్మకానికి పెట్టేశారంట ఫ్రెండ్స్. 100,000 రూపాయలకి 12 ఎకరాల భూమి అని ఎలా అనుకుంటున్నారా? బికాజ్ ఇదేంటి అంటే ఎర్ర మట్టి మీకు కనిపిస్తుందా, మీ కళ్ళ ముందలే లైవ్ ప్రూఫ్ కనిపిస్తుంది. ఈ ఎర్ర మట్టి అనేది రైతు అనేది పంటలు వేయడానికి అగ్రికల్చర్ చాలా చాలా బాగా సెట్ అవుతుంది. కాకపోతే రైతుకి కొంచెం ఏదైతే ఉందో కొంచెం హెల్త్ ఇష్యూస్ ట్రీట్మెంట్ కోసమై తను ఇంకా ఈ పొలాన్ని అమ్మకానికి అన్నట్టుగా పెట్టడం జరిగిందంట ఫ్రెండ్స్. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో మనం గనక వాళ్ళకి పొలం తీసుకున్నట్టయితే వాళ్ళకి డబ్బు వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ మీకు కూడా ఇంత పెద్ద అగ్రికల్చరల్ ల్యాండ్, సరౌండింగ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇంత పెద్ద అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మీకు కేవలం 100,000 రూపాయలకు మాత్రమే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం చూస్తున్నారు కదా ఎంత కంప్లీట్ గ్రీనరీ అనేది ఉందో. సో మీకు ఇక్కడ వచ్చేసేసి మీకు ఒక షెడ్ హౌస్ లాంటివి కూడా ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే రైతు ఎవరైతే ఈ పొలం ఓనర్ ఉన్నారో 12 ఎకరాలని 4 పార్ట్స్ లాగా డివైడ్ చేశారనమాట. డివైడ్ చేసి 4 ఎకర్స్ ల్యాండ్ ఏవేవైతే ఉన్నాయో దాని ప్రకారంగా డిఫరెంట్ పంటలు అన్నట్టుగా వేయడం జరిగింది. అలానే కొంచెం పార్టీషన్ అనేది స్లాట్ లాగా డివైడ్ చేసేసి దాంట్లో ఒక కోళ్ల ఫామ్ అనేది కూడా పెట్టుకున్నారంట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక మోటార్ కూడా ఉందన్నమాట, అది ఆన్ చేసేసిన వెంటనే కంప్లీట్గా పొలంకంతా మీకు వాటర్ అనేది సరఫరా అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అనేది ఎలా ఉందో, దాన్ని వచ్చేసేసి తను గుంతల్లాగా కూడా ఇట్లా పెట్టారనమాట, అది పారడానికి ఈజీగా ఉండడానికి అన్నట్టుగా. సో అండ్ ముందర కనిపిస్తుంది ఏదైతే షెడ్ లాగా కనిపిస్తుంది కదా మీకు, అదే వచ్చేసేసి కోళ్ల ఫామ్ అన్నట్టు కూడా పెంచుకున్నారనమాట. అండ్ చుట్టూరా కాంపౌండ్ వాళ్ళ లాగా పెట్టేసేసుకొని కొబ్బరి చెట్లు అన్నట్టు కూడా పెట్టారనమాట. ఈ మధ్య కాలంలో వచ్చేసేసి సిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొబ్బరి చెట్లలో కూడా హైబ్రిడ్ టైప్ కొబ్బరి చెట్లకు కూడా చాలా డిమాండ్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది చల్లదనాన్ని ఇస్తుంది అండ్ ఇంటికి ఒక మంచి లుక్ వస్తుంది అన్నట్టుగా దానికి కూడా మనకి అమ్మకానికి రిక్వెస్ట్లు అన్నట్టుగా వస్తాయి. సో టోటల్గా 4 డిఫరెంట్ పంటలు ప్లస్ కొబ్బరి చెట్లు ప్లస్ కోళ్ల ఫామ్, ఇలా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ అన్నట్టుగా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ చాలా బాగా ప్లానింగ్ చేసుకొని చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి కోళ్ల ఫామ్ని కూడా మీరు చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఎంత మంచిగా డిజైన్ చేసుకొని పెట్టుకున్నారు. కోళ్ళకి వెంటిలేషన్ కూడా ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎండ అట్లాంటివి కూడా తగలకుండా ఉండేలాగా, ప్లస్ మీకు వచ్చేసేసి ఎక్కువ ఖర్చు లేకుండా చల్లదనం ఉండేలాగా షెడ్ లాగా మంచిగా పెట్టుకొని చాలా అందంగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అండ్ క్లీనింగ్ కూడా మీకు ఈజీగా ఉండేలాగా వాటర్ అవుట్లెట్ వచ్చేలాగా, ఆ వాటర్ పొలంలోకి వెళ్లకుండా మీకు కిందకి పారేలాగా చాలా చాలా బాగా పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా మీకు సరౌండింగ్ అదంతా కోళ్ళది పుంజ అనమాట. ఇప్పుడు కోళ్ళు ఎగురుతున్నప్పుడు అవి ఉంటాయి కదా ఈకలు, అవంతా దానుకున్నాయి అనమాట. అదంతా క్లీనింగ్ చేసేస్తే ఇంకా అందమైన లుక్ వచ్చేసేస్తుంది. అండ్ మధ్యలో ఏదైతే ఉందో గుంతల్లాగా పెట్టేసేసి వాటికి దానా అనేది వేయడానికి అన్నట్టుగా పెట్టారు. సో ఇది కంప్లీట్గా వచ్చేసేసి కోళ్ళ ఫామ్ అన్నమాట.
సో కోడి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మీ రెఫరెన్స్ కోసమై ఒక కోడిని అయితే ఉంచారు ఫ్రెండ్స్. దీంట్లో కోడిల్లో కూడా మీకు రకరకాల కోళ్ళు ఉంటాయన్నమాట. పుంజు ఉంటుంది, పెట్ట ఉంటుంది, దాని తర్వాత మీకు దాంట్లో కూడా హైబ్రిడ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు ఉంటాయి. చిన్న కోడి పెట్టలు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది అన్నమాట మీకు వచ్చేసి. అండ్ కోళ్ళతోనైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక రేంజ్లో మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మీరు కోడి కానివ్వండి, పుంజు కానివ్వండి, వేట కోళ్ళు ఉంటాయి అట్లాంటివి కానివ్వండి, పందెం కోళ్ళు ఉంటాయి, అవిటికి ఇంకెక్కువ క్రేజ్ ఉంటాయి అన్నమాట. సో మీకు అవి మీకు డైలీ బేసిస్ పైన గుడ్లు కూడా బాగా ఇస్తూ ఉంటాయి. దాంట్లో కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కోళ్ళు పెరగడానికి కూడా మీకు ఎక్కువ టైం అనేది కూడా పట్టదు ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫోర్ డిఫరెంట్ పార్టీషన్స్ లాగా డివైడ్ చేశారన్నాను కదా. సో ఫోర్త్ పార్టీషన్ వచ్చేసి వరి పంట అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఆ వరి పంటని సాగు చేయడం జరిగింది. అండ్ ఆ సాగు గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఎలా అనేది, అది మీరు రెఫరెన్స్కి చూసుకోవచ్చు. సో మొత్తం ఇది సాగు చేసిన పంట అనమాట. సాగు చేసేసిన తర్వాత అలానే పెట్టేశారు. మీరు ఇదంతా క్లీన్ చేసేసుకొని మీరు కొత్త పంట అన్నట్టుగా దున్నుకొని, అంటే క్లీనింగ్ అంటే రైతు భాషలో చెప్పాలంటే మీరు అదంతా పొలంని మొత్తం దున్నేసేసి, సో మీరు దున్నేసేసుకొని మీరు న్యూ పంట అన్నట్టుగా మీరు వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే అగ్రికల్చరల్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్టున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో బెస్ట్ వీడియో అన్నచ్చు ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఇంకొకటి ఆప్షన్ ఏంటి అంటే, ఎవరైనా గనక అగ్రికల్చరల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఇన్వెస్ట్మెంట్, బట్ అగ్రికల్చర్ మేము ఎక్కడ వచ్చి చేయగలము, మేము సిటీలో ఉంటాం కదా, మేము దూరంగా ఉంటాం కదా, అక్కడికి మేము షిఫ్ట్ అవ్వలేం కదా అని అనుకునే వాళ్ళ కోసం నేను ఆల్రెడీ మన ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను. ఇప్పుడు కొత్తగా ఎవరైతే విజిట్ చేశారో మన ఛానల్ని, వాళ్ళ కోసమే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి మీరే అగ్రికల్చరల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఏదైతే ల్యాండ్ తీసుకుంటారో దానికోసమే వర్కర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్క లొకేషన్ దగ్గర ఉంటారన్నమాట. వాళ్ళే మొత్తం అగ్రికల్చరల్ చూసుకోవడము, దాని తర్వాత మీకు పంట అనేది వేయడము, సాగు చేయడము అంతా చేసేసి బస్తా చొప్పున ఎన్ని వచ్చాయి, ఎన్ని ధాన్యాలు పండాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పంటలు మీరు ఏమేవైతే వేస్తారు, ఎంత పండింది, ఎంత రెవెన్యూ వచ్చింది, అదంతా మీకు క్లియర్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. సో మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. అగ్రికల్చరల్ పైన ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావాల్సిందే. దాంట్లో అయితే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ లాసెస్ అయితే మీకు ఎలాంటివి కూడా ఉండవన్నమాట. సో ఓవరాల్గా చూసేసారు కదా ఫ్రెండ్స్, మీ రెఫరెన్స్ కోసం మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, సో దాట్ కన్ఫ్యూజన్ ఉండకుండా మీకు క్లియర్గా ఉండడానికి. సో ఇది వచ్చేసేసి మీకు 12 ఎకర్స్ ల్యాండ్ అనేది అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్, ఎవరైతే రైతు అనే వాళ్ళు ఉన్నారో. 12 ఎకర్స్ అనేది 4-4 అన్నట్టుగా డివైడ్ చేయడం జరిగింది. సో దాట్ 4 డిఫరెంట్ ఎకర్స్లో 4 డిఫరెంట్ రకాల పంటలు అనేది పెట్టడం అనేది జరిగిందన్నమాట. ఒక ఎకరంది అయితే మీకు ఆల్రెడీ చూపించేశాను అనమాట. మొత్తం అంతా సాగు చేసేసిన తర్వాత అది ఆల్రెడీ చిన్న చిన్న గ్రీనరీ ప్లాంట్స్ అన్నట్టు కూడా, చిన్న చిన్న గడ్డి అన్నట్టుగా కూడా మొలవడం అనేది జరిగింది. అసలు ఏం ఎరువు కానీ నీళ్లు కానీ ఏం వేయక ముందుకి ఆ ఎర్ర గడ్డి అనేది మొలిచింది అంటే ఆ మట్టి అగ్రికల్చరల్ ల్యాండ్కి ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసేసి మీకు 4 ఎకర్స్ ల్యాండ్లో అన్నట్టుగా అది పెట్టడం జరిగింది. అదే కాకుండా మీకు కొబ్బరి చెట్లు అన్నట్టు కూడా బౌండరీస్లో అనేది నాటడం జరిగింది. దానికి కూడా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. నర్సరీస్లో వాటిలలో కూడా మీరు అమ్మకానికి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీకు వచ్చేసేసి ఇదే పొలంలో మీకు ఒక చిన్న కోళ్ల ఫామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. అండ్ కోళ్ల వాష్ ఏరియా అన్నట్టు కూడా పెట్టడం జరిగింది. అండ్ మీకు ఒక చిన్న గోడౌన్ లాంటిది కూడా ఇక్కడ అమర్చడం అనేది జరిగింది అన్నమాట. గోడౌన్ అంటే ఒక స్టోరేజ్ రూమ్ లాగా అన్నమాట. అండ్ మీకు సపరేట్ మీటర్ అనేది పెట్టడం జరిగింది ఎలక్ట్రికల్ రీడింగ్స్కి వాటికి అన్నట్టుగా. అండ్ 24 అవర్స్ పవర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ప్లస్ వాటర్ ఫెసిలిటీ అయితే మీ ముందలే మోటార్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా, మీ ముందలే వాటర్ ఇన్ఫ్లో అనేది ఎంత బాగుందో. అండ్ మీరు అలానే కాకుండా మీకు వరి పంట అనేది కూడా మీకు చూపించాను, సాగు చేసిన వరి పంట. సో ఇదంతా ప్లస్ పేపర్ వర్క్, రిజిస్ట్రీ అవన్నీ కలుపుకొని మీకు కేవలం 100,000 రూపాయల్లోనే ఇవన్నీ అయిపోతాయి. అండ్ 100,000 అనేది కూడా ఎందుకు అనేది రీజన్ అనేది కూడా
మన వీడియోలో ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి తక్కువ ధర అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మన ఛానల్లో నేను రెగ్యులర్ బేసిస్ పైన పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కి గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కోళ్ళు అన్నమాట, చూస్తున్నారు కదా మీరు డోర్ ఓపెన్ చేయగానే ఎంత మంచి హెల్దీ కోళ్ళు ఉన్నాయో. అందులో ఈ ఊర్లో పెంచిన కోళ్ళు కాబట్టి దీనికి డిమాండ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే రుచి పరంగా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి. సో కోళ్ళ ఫామ్ అనేది కూడా మీరు మొత్తం లోపల వ్యూ అనేది కూడా చూసారు కదా ఎంత మంచిగా హెల్దీగా అన్నట్టుగా వాటిని పెట్టడము పెంచడం అనేది జరిగింది. ఇంకా ఊర్లలో మంచిగా పొల్యూషన్ ఫ్రీ ఉన్న ప్లేస్లలో కోళ్ళకి ఏవైతే ఉంటాయో వాటి కూడా డిమాండ్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ న్యాచురల్ కోళ్ళ గుడ్లు కూడా ఇక్కడ అన్నట్టుగా అమ్మకానికి అన్నట్టుగా పెట్టేసేసుకోవచ్చు. సో ఈ స్పేసింగ్ అనేది కూడా మీకు ఆ 1 lakh లోనే ఇంక్లూడెడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏదైతే కోళ్ళది ఫామ్ ఏదైతే ఉందో చిన్ని సైజ్ ఫామ్, ఇది కూడా 1 lakh లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్ కట్ పేపర్ వర్క్ అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది లేదు, జస్ట్ ట్రీట్మెంట్కి అవసరం పడింది కాబట్టి ఇది అమ్మకానికి అన్నట్టుగా పెట్టడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని తక్కువ ధరవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వీడియోస్ అని మీ ముందలకి తీసుకొస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.